बीआरएस के कारगुजार सदर वो साबिक वजीर के तारक रामा राव की क्यादत में बीआरएस कायदीन और कारकुनान की बड़ी तादाद मेड़ीगड्डा बैरिज पहुंच कर तफसीली मुआयना किया, जो कालीसवरम प्रोजेक्ट का हिस्सा है। बारिजना कारगुजार सदर के तारक रामा राव ने मीडिया से बात करते हुए कहा कि कांग्रेस को चाहिए कि वो किसानों और रियासत से दुश्मनी ना करें। उन्होंने कहा कि अगर आप हमसे नाराज हैं तो इसका अजाला करें। केटिया ने कहा कि मिट्टीगड्ढा के 1.6 किलोमीटर बैरिज के 50 मीटर के इलाके में मसला है। उन्होंने कहा कि माजी में कभी ऐसा नहीं हुआ कहना दुरुस्त नहीं है। केटिया ने कहा है कि कांग्रेस के दौर में तामीर किया गया कडियम और गुंडलावागू दो मरतबा बह गए थे। नागार्जुना सागर और श्रीसेलम में भी लीकेज हुआ है। उन्होंने कहा कि सागर और श्रीसेलम में लीकेज पर हमने कभी सियासत नहीं की। केटिया ने कहा कि हम माहिरीन से मशवरा लेने के बाद मिट्टीगड्ढा को बहाल करना चाहते हैं। उन्होंने कहा कि कांग्रेस हुकूमत कालेश्वरम प्रोजेक्ट से मुतालिक अवाम को गुमराह करने की कोशिश कर रही है और इस सिलसिले में गुमराह कुन तशहीर कर रही है। केटीआर के हमरा कडियम श्रीहरी, सी मल्ला रेड्डी, विमुला प्रशांत रेड्डी, ई दयाकर राव, निरंजन रेड्डी के अलावा बीआरएस से ताल्लुक रखने वाले साबिक वुजरा, अरकाने असेंबली और दीगर बीआरएस कायदीन मौजूद थे। లక్ష కోట్లు కొట్టుకుపోయిందని చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. మా మీద కోపం ఉంటే రాజకీయంగా వైరం ఉంటే పీల్చుకోండి, కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారాజ్ని కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకుని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకుని రైతులకు మాత్రం న్యాయం చేయండి. నీళ్లు ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాల్లో వస్తా ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు గనక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది, ఆ పని చేయాలని విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులతో నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి, సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి వరద వచ్చే నాటికల్లా బరాజ్ మళ్ళీ సేఫ్ స్టేట్ రైతుల మీద పగబట్టకండి, రాష్ట్రం మీద పగబట్టకండి. పగబడితే కోపం ఉంటే 1.6 కిలోమీటర్ బరాజు లో 50 మీటర్ల సమస్య ఉంటే అదేదో ఎప్పుడు జరిగిందన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. కడియం ప్రాజెక్ట్ ఇదివరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టినారు, 2 సార్లు కొట్టుకొని పోయింది. గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోయింది. ఎన్నో ప్రాజెక్టులు ఒకటి రెండు కదా చెప్తే సాగర్ లో లీకేజీలు వచ్చినాయి, శ్రీశైలం లో వచ్చినాయి, కానీ మేమన్నా రాజకీయంగా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ప్రభుత్వానికి కోరేది నిపుణుల సలహాలు తీసుకోండి, పునరుద్ధరించండి, రాజకీయం బంద్ చేయండి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి దిద్దుబాటు చర్యలు తీసుకుని సత్వరమే రిపేర్ చేయాలని విజ్ఞప్తి.